తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ దినము చాలా ఒక అద్భుతమైనటువంటి సందేశము కారణంతో అంశంతో మనం దీన్ని ధ్యానం చేస్తున్నాం. సార్వత్రిక ప్రపంచము ఏ శాఖలైనా కూడాను ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతం నుండి మహానగరాల వరకు, సాధారణ ఆరాధనల నుంచి పుణ్యక్షేత్రాల వరకు చేసుకునేటటువంటి మహాపండుగ ఇది. కొంతమంది దినం తర్వాత దినం చేస్తారు, కొంతమంది వారం వారం చేస్తారు, కొంతమంది నెలకు ఒకసారి చేస్తారు. వీ డోంట్ నో ఎందుకు చేస్తారు అట్లా వేరు వేరే. కానీ మొత్తానికి ఇది పరిశుద్ధ సమభాక్త్వ సంస్కారం, పరిశుద్ధ సమభోజ సంస్కారం. ఇది సాక్రమెంట్ ఆఫ్ హోలీ యూకరిస్ట్. నేను మార్కు సువార్త 14:22 నుండి కొద్ది వచనాలు మీ కొరకు చదువుతాను. మార్కు 14:22, శిష్యులు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొని ఇది నా శరీరం అని. వెంబడి ఆయన గిన్నె పట్టుకొని స్తోత్రము చెల్లించి దాన్ని వారికి ఇచ్చాను, మీ వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసం కొత్తదిగా త్రాగుదిన వరకు ఇక దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుకొచ్చున్నాను. సంస్కారం అనేది ఒక వాగ్దానం, సంస్కారం అనేది ఒక నిబంధన. సంస్కారం అనేది మన గుండె లోపల జరిగేటటువంటి దేవుని కృపతో వచ్చే మార్పు, బహిర్గతం అవటమే సంస్కారం అవుతుంది. ఇది ఈ సంస్కారం ఎంత బలమైనది, ఎంత పవిత్రమైనది అంటే మన హృదయాలను నిర్దేశించి ఒక నూతన నియమం కొరకు, నిబంధన కొరకు మనల్ని ఆహ్వానించేటటువంటి గొప్ప మార్పు ఈ సంస్కారంలో ఉంది. పోయిన గత వారం మనం బాప్తిసం అనే సంస్కారం గురించి ఆలోచన చేసినప్పుడు, పాతది గతించను నూతనమాయన సమస్తం, ఇదో ప్రాచీనం వెళ్ళిపోయి నూతన సంస్కృతి, నూతన దిశలో ప్రయాణం చేసే, నూతన మనస్సుతో ప్రయాణం చేసే భాగ్యం ఆ సంస్కారంలో చూసాం. ఈ సంస్కారం ఇది సమభాక్త్వ సంస్కారం, అంటే మనం కలిసి ఈ యొక్క దేవుని క్రీస్తు శరీర రక్తాలను కలిసి భాగస్వామ్యులే పంచుకోవడం సమభాక్త్వ సమభోజ సంస్కారం అన్నారు దీన్ని మనం. ఇది మనం ఎక్కువసేపు దీని గురించి చర్చించకుండా, దీనికి ఖచ్చితంగా పాత నిబంధనలో నుంచి వచ్చిందని మనం చర్చించకూడదు. కానీ కొన్ని అక్కడక్కడ దాని రుజువులు మనం చూస్తాం. ఏంటంటే, నిర్గమకాండం 12:2 మోషే తన యొక్క ఈ ప్రజలందరినీ ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంటే, రేపటి ఉదయం తొలి జాములోనే మనం ఈ దేశాన్ని వదిలేస్తున్నాం, 400 సంవత్సరాల పైబడి మీ పితరులు అందరూ కూడా ఈ దేశంలో వాళ్ళు ఇక్కడ ఒక బానిసత్వంతో అనుభవించినటువంటి కష్టం నుంచి విడుదల. కాబట్టి ఇవాళ రాత్రి మనం చేసుకునేటువంటిది మహావేడుక. ఇదేంటంటే, నిర్గమానికి, మహానిర్గమానికి ముంగుర్తుగా చేసుకునేటటువంటి పండుగ ఇవాళ. ప్రతి ఒక్కళ్ళు చిన్న గొర్రె పిల్లలు తెచ్చుకొని తలుపులు వేసుకొని దానిని వధించి ఆ రక్తం కింద పడకుండా ఒక చిన్న బేసిన్లో పట్టుకొని మీ చేతులు అందులో కడుక్కోండి. ఈ రక్తం గుమ్మపు కమ్మీలకు రాయండి. ఎందుకంటే తెగులు దూత దేవుడు పంపిస్తుంది, తెగుడు దూత మీ గృహాలకు రాకుండా అది అడ్డు కట్టేస్తుంది. సైన్ ఆఫ్ యూనో ప్రొటెక్షన్, మిమ్మల్ని రక్షించేదానికి సంకేతం. మీరు ఈ లోపల ఈ పస్కా విందును చేయండి. మీరు పులియని రొట్టెలు, ఇదంతా కూడా ఏంటంటే రాబోయేటటువంటి మీ మహా విడుదలకు సూచనగా ఇవాళ రాత్రి చేసుకుంటున్నారు. మీరు దీని తర్వాత మళ్ళీ నిర్గమకాండం 24:4 కూడా దీనినే మనం చూస్తున్నాం. 12 బలాఢ్యులు అయిన వాళ్ళు, 12 తెగల నుంచి, గోత్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ 12 రాళ్లతో అక్కడ దేవుని ఇది కట్టాలి. మనం దేవుని అర్పణ చేసేటువంటి స్థలం అక్కడ మనం వధించి, గొర్రెపిల్లను వధించి ఆ రక్తము మనం చిందించుకోవాలి. మనం ఎందుకంటే ఇక్కడ జరగబోయేటువంటి మహానిర్గమము ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ యూ లివ్డ్ హియర్. ఇవాళ మనం తిరిగి ఒక నూతన అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం కాబట్టి చేయమన్నాడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మీరు ఇలా చేస్తే మీరు నాకు ప్రజలు అవుతారు, జనులు, నేను మీకు దేవుడు. ఒక పరస్పరమైనటువంటి నిబంధనలో మనం ప్రవేశిస్తున్నాం. ఇందులో ఈ నిబంధన మరలా నూతన పరచబడింది అన్నమాట. 24 అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత మనం రాబోయే దినాలలో దీనిని
నిర్గమం అంతట్లో కూడా దేవుడు దినదినం వాళ్ళకి ఇచ్చేటువంటి పరలోకపు మన్నా వాళ్ళ యొక్క ఈ నిబంధనను దినదినము నూతన పరిచినట్లు నవీన పరిచినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, మనం నూతన నిబంధనకు వచ్చినప్పుడు పౌలు భక్తుడు అంటాడు కొరింథీ 11వ అధ్యాయంలో, నేనేమి తీసుకున్నానో స్వీకరించానో దేవుడి నుంచి తిరిగి దాన్ని మళ్ళీ మీకు ఇస్తున్నాను అంటాడు. ఏంటంటే ఈ మహా సత్సంప్రదాయం సత్ప్రసాదం, ఇదే పరిశుద్ధ సమభాక్తుడు, ఈ అద్భుతమైన ఈ సంస్కారాన్ని నేను పొందాను యేసు వారి నుంచి. దీనిని మీకు అప్పచెప్తున్నాను. ఇదేంటంటే తరం తర్వాత తరం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని మనం చెప్తా ఉన్నాం. దేవుని యొక్క మరి ఉత్కృష్టమైనటువంటి ఈవి బహుమానము ఈ సంస్కారం. యూద సంస్కృతిలో చబ్బురా అనే ఒక పండుగ లాగా చేసుకుంటారు. ఏంటంటే మన గృహాల్లో ఎలా మనం చిన్న చిన్న పుట్టినరోజులకి ఇటువంటి వాటికి మనం చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం కదా, ఇంట్లో జరిగినటువంటి ప్రధానమని లేకపోతే ఏదో ఒక పండుగలు చేసుకున్నప్పుడు మనము మన చుట్టూ గృహానికి సరిపడ బంధువులు మాత్రమే తక్కువ మందితో కూర్చొని చేసుకునేటటువంటి పండుగ సామాజిక విందు. ఇది పూర్తిగా ఇది ఒక సామాజిక విందు, గృహ విందు, కుటుంబ విందు అనండి చబ్బురా అనేటువంటిది. తర్వాత దీనికి మతానికి సంబంధం విశ్వాసానికి సంబంధం లేదు యాక్చువల్గా. కిద్దూష్ లేకపోతే కిద్దీష్ అనేటటువంటి ఇంకొక సెలబ్రేషన్ ఏంటంటే వారం తర్వాత వారం వీళ్ళు చేసుకునేటటువంటి ఈ షబ్బత్ పండుగ కొరకు వారం ముందు రోజునే వాళ్ళు చేసుకునేటటువంటి సిద్ధపాటు, తమ జీవితాలని తమ హృదయాలని తమ కుటుంబాలని వాళ్ళు పరిశుద్ధపరచుకునే రీతిలో వాళ్ళు చేసుకునేటటువంటి ఈ సబ్బాతు సిద్ధపాటు విందు కిద్దూష్ అనేటటువంటి ఇది మనం జాగ్రత్తగా గమనించండి. తర్వాత నూతన నిబంధనకి వచ్చేటప్పటికి అగాపే అనే విందు మనం చూస్తున్నాం. పౌలు గారు దీని గురించి మనకి హెచ్చరిక ఇచ్చారు చాలాసార్లు, జాగ్రత్త మీరు గ్లట్టన్స్ అంటే తిండిపోతులా చేయకండి ఇక్కడ అని. మీ కుటుంబంలో మీరు చేసుకునేది మీది ప్రేమ విందు మీ కుటుంబంలో చేసుకోండి కాదంటలా, కానీ బయటకు వచ్చినప్పుడు చేసుకునేది ఇదేంటంటే ఈ విందు మీ భోజనాలు మీరు తెచ్చుకొని మీరు తినడం కాదు, మీరు తెచ్చుకున్నది అందరికీ కూడా లేని వాళ్ళకు కూడా పంచి ఇచ్చేటటువంటి ఒక దాతృత్వంతో ఔదార్యంతో కూడినటువంటి పండుగలాగా దీన్ని ఈ ప్రేమ విందును మనం చేసుకోవాలి. ప్రేమ విందు. తర్వాత ఈ యూకరిస్త్ అనే పదం అమల్లోకి వచ్చింది. యూకరిస్త్ నేను గ్రీస్ దేశం వెళ్ళాను, ఇంకొక బిషప్ గారు మెథడిస్ట్ బిషప్ గారితో కలిసి ప్రపంచ క్రైస్తవ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరింథులో జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఖాళీ రోజున విరామ దినాన్ని మేము ట్యాక్సీ తీసుకొని ఏథెన్స్ వెళ్ళి చూద్దామని వెళ్ళాము. అంత వెళ్ళిన చోట ఎక్కడెక్కడ ఆగుతాం కదా, మేము ఎక్కడన్నా భోజనం చేసినా ఎక్కడన్నా ఆయన కూడా ఏదైనా భోజనం లేకపోతే చేస్తూ ఉంటే ఆయన థ్యాంక్ యూ అంటాం కదా మనం. ఆయన అంటున్నాడు యుకరిస్తియో యుకరిస్తియో అంటున్నాడు. మరి ఇది పదం భలే ఉంది, ఇది మనం రోజు ఆరాధనలో వింటాం కదా, బాప్టిజం కూడా అంతే కదా చెప్పాను కదా పోయిన వారం నేను. ఆ పదాలు మనం తీసుకున్నాం ఎందుకంటే ఈ నూతన నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది, ఆ పదాలే మనకు వచ్చేసినాయి. యుకరిస్టు సమభాక్త్వం, యుకరిస్తియో అంటే కృతజ్ఞత విందింది, కరిస్తో అంటే థ్యాంక్ యూ కృతజ్ఞత, ఇది కృతజ్ఞత విందు. దేని కొరకు చూడండి, నో ఉన్నాయి కృతజ్ఞతలు చెప్పుకునేదానికి మనకి 104వ దావీదు కీర్తనలు చాలా, దావీదు కీర్తన అంతా గొప్ప గొప్పగా అందులో రాయబడి ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించున్నావు అని చెప్తూ ఆయన రామ్ రామ్ చెప్తాడు. 27వ వచనంలో తగిన కాలము నీవు ఇదిగో ఈ పక్షులకు జంతువులకు అన్నిటికీ తగిన కాలంలో నీవు ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను, నీవు ఇప్పి గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తృప్తిని తృప్తిపరచుకుని, క్వాలిటేటివ్ అంటే ద బెస్ట్ ఇస్తావు నువ్వు ఇచ్చినప్పుడు మానవులకు ఇచ్చినప్పుడు. తర్వాత అంటాడు 29వ వచనంలో నీవు మరుగు చేసుకున్నప్పుడు ముఖం మరుగు చేసుకుంటే అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టి పాలగును. 30 క్లైమాక్స్ నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతంలో నూతపరుచున్నావు, యెహోవా మహిమ నిత్యములను గాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించును. అంటే నీవు మానవులను మీరు ఇచ్చినదంతా కూడా నీవు గివెన్ ద బెస్ట్, శ్రేష్టమైనవి నీవు ఇచ్చావు మాకు ఈ సృష్టిలో. ఈ సృష్టి కొరకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఇది కృతజ్ఞత, ఇది పండుగలాగా దీనిని మనం ఈ విందును మనం చేసుకోగలుగుతూ ఉన్నాము. అలాగే ఈ
ఈ వింద ఎటువంటిది అంటే ఇది ఒక బలి అర్పణ ప్రక్రియ. ఇది ఇది మనం దేవునికి మనం అర్పించుకునేటటువంటి ఈ యొక్క అర్పణ. యూనో రోమీలో రాసిన పత్రిక పౌలు అంటాడు 12వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయన సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. తర్వాత అంటాడు మీ మనస్సు మారి నూతన పరచబడటం వలన రూపాంతరము పొందుడి. ఇది దేవునికి మనం ఇచ్చేటటువంటి ఒక పరిశుద్ధ దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకుంటున్నాం. ఈ సాక్రిఫైస్ ఇది ఏంటంటే దేవునికి మనం ఇచ్చేటటువంటి మన విరిగి నలిగిన హృదయంతో ఇచ్చేటటువంటి అర్పణ. ఇది దీన్ని హోలీ కుర్బానా అని పిలుస్తారు చాలా ప్రాచీన సాంప్రదాయాలు. కుర్బానా అంటే బలి కదా, బలిబిందు అంటారు కొంతమంది. మూడవది జ్ఞాపకార్థ బిందు, క్రీస్తును మీరు ఈ శిలువ మీద జ్ఞాపకం చేసుకుంటున్నారు. శిలువ మీద ప్రభు వారిది మన గుండెలలో జ్ఞాపకం చేసుకునేటటువంటి తరుణం. ఎప్పుడు ఈ యొక్క పరిశుద్ధ సమభాగానికి మనం వచ్చినప్పుడు క్రీస్తు శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది మనకు జ్ఞాపకార్థమైనటువంటి సమయం. అనామ్నేసిస్ అన్నారు, జ్ఞాపకార్థము, జ్ఞాపకార్థం. డూ దిస్ ఇన్ రిమెంబ్రెన్స్ ఆఫ్ మీ, దీనిని మీరు జ్ఞాపక నా జ్ఞాపకార్థము మీరు ఇది చేయమంటాడు. చాలా ప్రాచీన సాంప్రదాయాల్లో ఈ గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈ బల్ల మీద మెయిన్ టేబుల్ మీద అక్కడ రాసి ఉంటుంది, నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి దీనిని చేయుడి అని. అది మెయిన్ అనమాట ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటే. జకూర్, జకరయా, జిక్రియా, జకర్ అనేటువంటి పదం ఏంటంటే హిబ్రూ భాషలో నీ యొక్క చేదు జ్ఞాపకం. ఐగుప్తులో మేము మన యొక్క పితరులు పొందినటువంటి ఆ యొక్క బానిసత్వము ఆ గతిని జ్ఞాపకం చేసుకొని ఇవాళ దేవుడు ఎంత స్వేచ్ఛను మనకి ఇచ్చాడు అనే దానికి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చేసేటువంటి పండుగ ఇది ఇక్కడ ఈ విందు అనేటువంటిది. తర్వాత ఏంటంటే ఇది ఒక సాక్ష్యము పరిచర్య ప్రక్రియ. ఇది అక్కడ యేసువారు 13వ అధ్యాయం వ్యవహార సువార్తలో వంగి ఆయన ఒక్కొక్క పాద శిష్యుడు యొక్క పాదాలు కడగడానికి సిద్ధమయ్యాడు. ఈ భోజనానికి ముందు ఆయన చేస్తున్న పని అది. అంటే మనం ఈ పరిశుద్ధ సమభాగతపు ఆరాధన మనం సొంతంగా తీసుకునేటప్పుడు మనం వద్దనే అక్కడ తీసుకొని వెళ్ళి ఆయన విందులో పాల్గొని ఒక మతపరంగా దాన్ని ఉంచుకోవడం కాకుండా దీన్ని ఆధ్యాత్మిక జీవించేదానికి మనం వంగి ఈ పరిచర్య చేసేదానికి ఒకటి. రెండోది దీన్ని సాక్షార్థం ప్రకటించాలి మనం. యేసు శిలువ పొందాడు, నా కొరకు శిలువ పొందినటువంటి యేసును జ్ఞాపకార్థం మేము చేసుకుంటున్నటువంటి ఈ ప్రక్రియలో దేవుని ఆత్మను నీవు పొందే అనుభవము ఇతరులకు పంచి ఇచ్చేదానికి దీన్ని ఏమన్నారంటే మార్టూరియా సాక్ష్యం, డైకోనియా అంటే వంగి చేసేటువంటి పరిచర్య. ఈ యొక్క ఆరాధన నుంచి మనం బహిర్గతం అవుతుంది. తర్వాత ఏంటంటే పరుసియా అంటే దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడడం. ఆయన అంటాడు మరలా తిరిగి నేను నా రాజ్యంతో వచ్చే వరకు నేను ఈ విందులో పాల్గొన్నట్లాడు, ఈ యొక్క గిన్నెను నేను తాకనని చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన ఆగమనకు సిద్ధపడేటటువంటి ఆరాధనగా కూడా దీన్ని ఈ ప్రక్రియను మనం తీసుకోవాలి. మనం పేతురు మొదటి పత్రికలో ఆయన ఏమంటాడంటే దీన్ని మనం సజీవమైనటువంటి రాళ్ళ వలె మనం కట్టబడేదానికి ఆయన అంటున్నాడు. 4వ వచనం 5వ వచనంలో ఆయన అంటాడు దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి ప్రభువులతో వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారంటే మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఊరికే మనుషులు అట్లా వచ్చి అనుకెళ్ళిపోయి కృతజ్ఞత లేని వాళ్ళ వలె కాకుండాను ఆయన శరీర రక్తాల్లో పాల్గొనేటప్పుడు మనం కృతజ్ఞతతో సజీవమైన రాయిగా రావాలి. ఎందుకంటే నీవు ఇచ్చే సాక్ష్యం చాలా అమూల్యమైనది. బయట ప్రియ విశ్వాసులారా దేవుని యొక్క మరో ఆలోచన ఏంటంటే దేవుని యొక్క మరో అర్థం దేవుని సహవాసమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాసుల సహవాసం. కొయినోనియా అన్నారు దీన్ని. ఈ సహవాసంలో మనందరం పాల్గొంటున్నాం. కార్పస్ క్రిస్టి అంటే క్రీస్తు పవిత్ర శరీరాన్ని మనం పాల్పించుకుంటున్నాం ఇందులో. కాబట్టి ఈ సహవాసం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి ప్రక్రియగా చివరికి దీనికి ముకుటాయమానమైన అనుభవం అర్థం ఏంటంటే ఈ యొక్క క్రీస్తు గురించి సమభాగం ఏంటంటే ఇది ఒక సమాధాన ప్రక్రియ.
ఆధ్యాత్మికంగా సమాధాన ప్రక్రియ. మనం వచ్చినప్పుడు మనకు మనమే ఏదో కాళ్ళు అటు ఇటు ఆడుచుకుంటూ వచ్చి తీసుకునేది కాదు. ఇది మనతో ఉన్న వాళ్ళతో మనం సమాధానం ఉన్నదా? ఎందుకంటే క్రీస్తు తన సిలువలో ఈ రక్తం చిందించింది ఏంటంటే నీకు నాకు మధ్యన ఉన్నటువంటి గోడను పడగొట్టి మనల్ని సంధి చేసి మనకు ఈ సమాధానాన్ని మనకు కలుగు చేసేటటువంటి విధంగా దేవుడు మనకి ఇది కలుగు చేశాడు. ఈ యొక్క ఆయన ఇచ్చినటువంటి ఈ సమభాక్త అనుభవాన్ని మనకు మనమే సమాధాన పడడం కాదు, మన చుట్టూ ఉన్న విశ్వాసంతో సమాధాన పడడం కాదు, మన చుట్టూ ఉన్న సమాజంతో, దేవునితో, మన చుట్టూ ఉన్న సృష్టితో సమాధాన పడగలిగినటువంటి మాత్రమైన శక్తి ఈ పరిశుద్ధ సమభాక్త ఆరాధనకు ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే తర్వాత వర్డ్స్ చదువుతాం మనం. ఆయన ఏమంటాడు, మార్కు సువార్త 14:24 వచ్చినటువంటి, ఇది మీ కొరకు చిందించబడిన, అనేకుల కొరకు చిందించబడిన రక్తం అన్నాడు. మీరే కాదయ్యా, అనేకుల కొరకు అంటే ఇది సార్వత్రికమైన విశ్వజనీయమైన ప్రక్రియ. ఇది దీన్ని చర్చిలో 4 మధ్య ఇది మాదే అన్నట్టు చేయగలండి, ఇది చేసేది కాదు. ఇది ఇది సార్వత్రికమైనటువంటి కృతజ్ఞత వేడుక అందరికీ పంచాలి. ఇది యేసు శరీరము, ఆయన ఆ పగిలినటువంటి ఆ యేసు యొక్క శరీరము అంచుల వరకు పోయేదానికి, ఎవరెవరికి ఇది అందలేదో అందరికీ దీన్ని అందించేదానికి వెళ్ళాలి. ఇది సువార్త అందరికీ విశ్వజనీయమైనటువంటిది. ఒక మాట చెప్తాను నేను, అంటే గలతి పత్రికలో ఆయన అంటాడు, ఇక నుంచి మనకేం భేదము లేదు, యూదు అని లేదు, అన్యుడని అంటే గ్రీక్ అని లేదు, యజమాని అని లేదు, దాసుడు అని లేదు, పురుషుడు స్త్రీ అని, అందరూ ఒకటే యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు, విరిగిన శరీరం అయింది అందరికీ పంచి ఇవ్వడానికి వచ్చాడని. క్రీస్తు శరీరము విరిగొట్టబడకపోతే సువార్త లేదు, దేవుని రాజ్య సువార్త లేదు. అన్లెస్ ది బ్రెడ్ ఈస్ బ్రోకెన్ దెర్ ఇస్ నో గాస్పెల్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే మీకు ఈ యొక్క నిత్య జీవ సంభవము అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. ఆయన యోహాను సువార్త 6:53-54 చెప్తున్నాడు, నా శరీర రక్తం తిని అప్పుడే మీకు ఈ నిత్య జీవ ప్రాప్తి సంభవిస్తుంది. అంచె దినమున నేను లేచినప్పుడు మీరు మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను లూకా సువార్త 22:1 కూడా అంటాడు ఆయన, ఆయన ఆ గిన్నెను తీసుకొని ఆయన చెప్తున్నాడు, ఆయన ఏమన్నా అంటే ఇది నా రక్తం. మీరు ఇతర సువార్తలు మీకు చెప్పాలి, ఒకసారి గబగబా చెప్తాను నేను. 3 యోహాను సువార్త వేరే ఉందనుకోండి, మార్కు మత్తయి లూకా సువార్తలో, మార్కు సువార్తలో ఆయన ఏమంటాడు అంటే అనేకుల కొరకు చిందించబడిన ఈ రక్తం అని మాట్లాడుతున్నాడు. మత్తయి ఏమంటాడు, అనేకుల కొరకు చిందించబడింది కానీ పాపక్షమాపణ కొరకు చిందించబడిన రక్తం అని ఆయన మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడు ఆయన 11 ఈ సమభాక్తపు ఆరాధన పదములు ఆయన ఏమంటాడు అంటే నూతన నిబంధన పరమైనటువంటి నా రక్తము, ఆ పదాలు వాడారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి డిఫరెన్సెస్ జాగ్రత్త గమనించాలి మనం, పద వాడుకలో గమనించాలి. మార్కు మత్తయిలో ఆయన భోజనం చేసిన పిమ్మట ఆయన గిన్నెను తీసుకొని అని ఉంటుంది, కానీ లూకా సువార్తలో మొదట ఆయన పాత్ర తీసుకున్నాడు, దాన్ని ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వాదం గిన్నె అది అయిన తర్వాత అందరికీ ఇచ్చి తీసుకొని త్రాగుడి అని చెప్పాడు. అది అయిన తర్వాత ఆయన రొట్టెను తీసుకున్నాడు, ఆ రొట్టెను ఆయన విరిచి దీవించి విరిచి ఆ శిష్యులకు ఇచ్చి దీనిలో మీరు అందరూ తీసుకొని తిన. మరలా గిన్నె తీసుకున్నాడు రెండవసారి, ఈసారి ఇది నిబంధనాపరమైన గిన్నె, ఎందుకంటే మరలా తిరిగి నా రాజ్యంలో నేను వచ్చే వరకు దీన్ని నేను తాగలను. నిబంధన గిన్నె దావీదు గారి గిన్నె ఏంటంటే నా పొంగి పొరలేటట్టు ఆ గిన్నె నిండి పొంగి పొరలు చూడదు సమృద్ధి గిన్నె అయింది. గెచ్చమనకి వచ్చినప్పుడు ప్రభు వారు అంటాడు, అయ్యో ఈ గిన్నె నా నుండి తొలగించమంటాడు. శ్రమల గిన్నె, ఆయన కన్నీటి గిన్నె, ఆయన రక్తపు గిన్నె అది. 4 ప్రాముఖ్యమైనటువంటి గమనికలు గమనించండి ఈ యొక్క ప్రభు సమభాక్తపు ఆరాధనలో. 1, అదేంటంటే విరవబడినటువంటి ఈ రొట్టె ఇది క్రీస్తు శరీరం. మనం మరల హెచ్చరించబడాలి, ఇది రొట్టె కాదు, విరవబడిన రొట్టె అది క్రీస్తు శరీరంగా పరిశుద్ధ సమభాక్త ఆరాధనలో మనం తీసుకుంటున్నాం. దానితోటి ఇది అందరికీ చెందింది, ఇది సార్వత్రికమైనది. తర్వాత 2 ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే
ఈయన చిందించినటువంటి రక్తం నిబంధనాపరమైనటువంటి రక్తం ఇది. ప్రతిసారి మనం ఈ యొక్క సంభాషణలో పాల్గొనినప్పుడు ఆయన నిబంధనాపరమైనటువంటి రక్తంలో పాల్గొని మనం సత్సంబంధాలతో మనము మనమే కాకుండా మనం దేవునితో అంటే దేవత్వము మానవత్వము కలిసి ఇక్కడ సమాధానపడి ఒక నూతన మానవత్వాన్ని రూపొందించేదానికి మనం ఈ బల దగ్గరికి వస్తూ ఉన్నాము. మూడవది ఇది క్రీస్తు జ్ఞాపకార్థం, శిలువ మీద క్రీస్తు పడిన శ్రమల జ్ఞాపకార్థం దీన్ని మనం చేసుకుంటున్నాం అనేటువంటిది. ప్రతిసారి మనం వచ్చినప్పుడు క్రీస్తు శ్రమ మనకు కనబడాలి అక్కడ. చివరిగా ఇది అంత్యములో దేవుడు మనల్ని క్రీస్తులో అందరినీ లేపినప్పుడు రాబోయే నూతన రాజ్యమును జ్ఞాపకం చేసుకోండి. అందుకనే పరలోక ప్రార్థన నేర్పినప్పుడు మీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం మనం. రాబోయేటువంటి రాజ్యంలో మనం అందరము తిరిగి మరలా క్రీస్తుతో కూడి మనము ఈ సంభాషణలో పాల్గొనేదానికి ఒక గ్రేట్ వెయిటింగ్, హల్లెలూయా, గ్రేట్ వెయిటింగ్ కొరకు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దీనిని రెండు రకాల పదాలు వాడుతున్నారు. ఏంటంటే ఇదొక పరిశుద్ధ పరివర్తన క్రమము, గ్రాండ్ సబ్స్టాన్సియేషన్ అన్నారు కొంతమంది. అంటే తీసుకునే ఈ యొక్క రొట్టె ఈ ద్రాక్ష రసము యాజ్ ఇట్ ఈస్గా అవి క్రీస్తు శరీర రక్తాలుగా మారని అనే విశ్వాసం ఆది సంఘము నుండి 2000 సంవత్సరాల నుంచి అదే విశ్వాసంతో మనం ఉన్నాము. మిస్టికల్ యాక్ట్ అంటే మర్మభరితమైన ప్రక్రియ, ఆత్మీయ ప్రక్రియ ఇది. కొంతమంది ఏమన్నారంటే దీన్ని విశ్వాస పరివర్తన అంటే కాన్సబ్స్టాన్సియేషన్లో శరీరం అట్లా రొట్టె రొట్టెగానే ఉంటుంది, ద్రాక్షరసం కానీ నీవు సంభాషణలు తీసుకున్నప్పుడు నీ హృదయంలో పరివర్తన, విశ్వాసం ద్వారా వచ్చిన పరివర్తన ద్వారా అది క్రీస్తు శరీరంగా క్రీస్తు రక్తంగా మారడం. అందుకని మన పితరులు ఆ బల దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతులు కట్టుకొని ఎంతో జాగ్రత్తగా వెళ్ళడం మనం చూస్తున్నాం. చేతులు ఎట్టా ఇటు ఊపుకుంటూ పోరు, ఎందుకంటే అది దేవుని యొక్క కృపా సన్నిధి దగ్గరికి పెడుతున్నారు, చెందిన ఆయన రక్తాన్ని సేవించడానికి పెడుతున్నారు, విరిగిన ఆయన శరీరాన్ని భుజించడానికి మనం పెడతాం. కొంతమంది ఆఫ్ కోర్స్ స్వింగ్లీ కాల్విన్ అనేవాళ్ళు ఈ మతోద్ధరణ తర్వాత వాళ్ళకి ఇది జ్ఞాపకార్థం అన్నారు. అంతే, ఇది జ్ఞాపకార్థం. యేసు శిలువ జ్ఞాపకం చేసుకొని మనం అందరం కూడినప్పుడు ఆయన ప్రేమ విందులో మనం పాల్గొంటున్నాం అంతే అనే దృష్టి మనం గమనించాలి. ఎప్పుడైనా యేసు వారు ఆయన ఏది బోధించాలనుకున్నాను ఒక దృశ్యపరమైనటువంటి ఒక ప్రవచన ప్రక్రియగా ఆయన ఈ లోకాల్లో చేశాడు. అంటే ఆయన మహా ప్రవేశం యెరూషలేములో ఓ గొర్రె అది గాడిదని తీసుకొని హోసన్నా హోసన్నా అనుకుంటు మట్టలు వేయటం, ప్రభు వారు రావడం, ఓ డ్రామాటిక్ సీన్, డ్రామాటిక్ ప్రాఫెటిక్ యాక్షన్ ఇది. అంటే ఒక దృశ్యపరమైనటువంటి ప్రవచన ధోరణిలో చేయబడేటువంటి ప్రక్రియ. అంటే ఏదో పెద్ద ఆంతర్యానికి ముందు చూపిస్తున్నటువంటి గుర్తుగా ప్రభు వారు ఆయన వంగి వాళ్ళ పాదాలకు అడిగాడు. ఆయన రొట్టెను పట్టుకుని ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, ఇదిగో ఇది నా రక్తం, ఇది మీ కొరకు అనేక కొరకు చిందించబడిన నా రక్తం అనేది. ఇట్ బికమ్స్ ఎ లా, ఇట్ బికమ్స్ ఎ ఫెయిత్, ఇట్ బికమ్స్ ఎ లా, ఇట్ బికమ్స్ ఎ ఫెయిత్. ఏదైతే విశ్వాసం నీలో జనించిందో దాని నుంచే మనం ప్రార్థన చేస్తున్నాం. బడబడు బడబడు చేయం మనం. నీ గుండె లోపల ఈ సమభాగ్యపు ఆనందంలో అనుభవంలో ఈ అనుభూతితో నీ గుండెలో నుంచి వచ్చేటటువంటి గొప్ప ప్రార్థన అది నీ విశ్వాసంలో జనించినటువంటి ప్రార్థన. ఫ్రెండ్స్, ఇది వరకు చిన్న గృహంలో అపోస్తలుల కార్యం చదువుతున్నాం. ఏ ఇంట్లో ఆ ఇంట్లో చేసుకున్నారంట కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయింది, 2000 సంవత్సరాలు మా ఆరాధన పెద్ద గుడుల్లోకి తీసుకుని వచ్చేసారు ఆరాధన. తర్వాత ఏం జరిగిందంటే ఇది సామాన్యమైనటువంటి భోజనం, ఇది నిజమైనటువంటి భోజనం మనం అది అపోస్తుల కార్యంలో అందరూ భోజనాలు ఎవరి దాడ తెచ్చుకొని అందరికీ పంచి ఇవ్వాలి మనం అని. కానీ ఇప్పుడు ఏమైందంటే సంకేతపరమైన సూచనాత్మకంగా రొట్టెను మనం దీన్ని భుజిస్తున్నాం, సింబాలిక్ వే. ఇదివరకు చాలా సులభ పద్ధతిలో మనం చిన్న చిన్ని కుటుంబంలో మనం చేసుకున్నది పెద్ద గంభీరంగా గురువులు పెద్ద పెద్ద వస్త్రాలతో రంగు రంగుల వస్త్రాలు కదా, పెద్ద పెద్ద పాటలతోనూ చాలా గంభీరమైనటువంటి ఆరాధనగా మారిపోయింది. ఆనాడు ఇది గుండె లోతుల్లోంచి వచ్చినటువంటి గొప్ప అనుభవం, యేసు శరీరాన్ని తీసుకోవడం అనేది. ఇప్పుడేమైందంటే అది ఇది ఒక పెద్ద వేదాంత భాష అయిపోయింది.
అంటే ఎట్లా అయింది ఇది? రొట్టె విరిచి తీసుకుంటున్నామా మనం, ద్రాక్ష ముంచి తీసుకుంటున్నామా? ప్రతిదీ వేదాంతమే మనకి. ఇది పోయినసారి చెప్పా కదా, చిలకరిచ్చాడా నీటిలో ముంచాడా అని బాప్తిజం. అట్లా ఇవి థియలాజికల్ డిబేట్స్ అయిపోయినాయి, కానీ ప్రాముఖ్యమైనటువంటి ఆ విశిష్టతను మనం కోల్పోతున్నాం. అది యేసు శరీరం, అది పునరుద్ధానుడైన యేసు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. చివరిగా ఆ రోజున మామూలు ప్రెస్బిటర్ అని అంటే ఓ సాధారణ పెద్ద చేశాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రీస్ట్ ఉంటే ప్రీస్ట్ గారు చేయాలా, బిషప్ గారు ఉంటే బిషప్, ప్రెసిడెంట్ ఉంటే ప్రెసిడెంట్. రాను రాను ఏమైపోయిందంటే ఇది ఒక పెద్ద సోఫిస్టికసీకి వెళ్ళిపోయింది. స్నేహితులారా, చిన్న విషయం కేంద్రం ఏంటంటే విలువబడిన యేసు శరీరము ఈ విశ్వాసానికి కేంద్రమైంది. చిందిన క్రీస్తు రక్తము మన యావత్ విశ్వాసానికి కొనసాగు. ఈ మహత్తరమైన విశ్వాస యాత్ర, ఈ పుణ్య క్షేత్ర యాత్ర, ఆ మనం తిరిగి దేవుని రాజ్యం ప్రవేశించే వరకు మన యొక్క విశ్వాసం కేంద్రం ఎక్కడంటే చిందిన ఆయన రక్తం, శిలువ మీద రక్తం నుంచి ప్రారంభమైంది. ఈ చాలా చెప్పవచ్చు దీని మీద, ఈ సంస్కారం మీద. కానీ మిమ్మల్ని కోరేది ఏంటంటే దేవుని వాక్య ఆధారంగా జరుగుతూ ఉంది ఇక్కడ. అందుకని చదువుతారు. ఈ సంవార్తం జరిగినప్పుడల్లా యేసు వారు ఏం చేశారు అనేది ఏదో ఒక సువార్తలో ఉంచో, లేకపోతే మా పౌరు పత్రిక కొరింతి 13 అధ్యాయం చదువుతారు. ఆయన ఏం చేశాడు? రీఎనాక్ట్మెంట్, తిరిగి మనం దానిని ఆ క్రియను మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు అలా చేస్తున్నామంటే వాక్యాధారం, దేవుని వాక్యము శరీరధారి కృపా సత్య మన మధ్య నివసించడం అనేది అనాది వాక్యము. ఆయన అద్వితీయ దైవ అవతరణతో కూడినటువంటి ఈ వాక్యము మన మధ్యకు వచ్చి ఒక అపూర్వమైన అమూల్యమైన ఈవిగా మనకిస్తున్నటువంటి నిత్య జీవపు ముంగుర్తు మనం తీసుకోవడానికి మనం అడిగి వెళ్తున్నాం. దీనికి వాక్యమే ఆధారం అని జ్ఞాపకం చేసుకోండి. అది చాలా పవిత్రమైనది, ఎందుకంటే ఈ వాక్యం తుదకు శిలువ మీద మరణించి ఆ శిలువ మీద రక్తము చిందించి, రక్తం అంటే జీవం అండి, దేవుడు తన జీవాన్ని మనకు అనుగ్రహించినటువంటి, తిరిగి రండి మీకు నేను ఇస్తున్నటువంటి నా శరీర రక్తములో వాళ్ళు ఎవడైతే నా శరీరం తింటాడో నా రక్తం త్రాగుతాడో వానికి నిత్య జీవం. కాబట్టి ఇదిగో నేను ఇస్తున్నానంటే చాలా పవిత్రంగా మనం క్రీస్తు సన్నిధికి మనం వస్తాము. ఇది మన అందరినీ ఐక్యపరుస్తుంది. ఇవాళ పల్లెటూరులో ఏదో పాలెంలోనో గూడెంలోనో ఎక్కడో చోట జరుపుకునేటటువంటి ఇది, రోమ్లోను ఎరుషలేంలో జరుపుకునేది, లండన్లో అంతా ఒకటేనండి. యేసు శిలువ కేంద్రితంగా జరుగుతున్నటువంటి ఆరాధన, విలువబడిన యేసు దేహం, చిందిన యేసు రక్తం చుట్టూ అల్లుకొనినటువంటి ఈ మహా ఆరాధన, ఒక జీవితకాలం చేసే ఆరాధన మన ఒక్కడదే కాదు. ఇది విశ్వజనీయమైన సార్వత్రికమైనటువంటి ఆరాధనగా గమనించాలి. ఇది అందరికీ చెందింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చివరిగా స్నేహితులారా, మేము అమ్మాయి గ్రామస్తులతో పాటు వెళ్ళి ఆ ఇంట్లోకి ఆయనే పోయి వాళ్ళతో పాటు అక్కడ ఉన్న రొట్టెని తీసుకుని ఈయనే ఆతిథ్యం ఇచ్చేవాళ్ళగా ఆశీర్వదించి స్తోత్రం చేసి దాన్ని విరిచి అరే ప్రభు అనేటప్పటికి ఆయన అదృశ్యమైపోయాడు. ఆయన రొట్టె విరచడం ద్వారా తన తాను ప్రత్యక్షపరచుకున్నాడు. రొట్టె విరచడం ద్వారా ఆయన రొట్టె విరుస్తున్నాడు అన్నప్పుడు నీ ఒళ్ళు జలధరించాలి, ఎందుకంటే అదే నీ ఆధ్యాత్మిక జీవితానికి ఈ కొనసాగే ఈ మహావిశ్వాస యాత్రకు ఆరంభం. అక్కడి నుంచే ప్రారంభం శిలువ పునరుద్ధాన ఈ విశ్వాసాల నుంచి ఆయనే ఆతిథ్యమిస్తూ ఉన్నాడు. ద గ్రేట్ హాస్పిటాలిటీ ఆయన లోపలికి వచ్చి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని తీసుకొని మీరు తిని అనేకులకు దీనిని ఈ సువార్త ప్రకటన చేయమంటున్నాడు. ప్రొక్లమేషన్, యూనో మాతూరియా వన్ విట్నెస్, ప్రొక్లమేషన్ కెరిగ్మా, దీన్ని పోయి మనం ప్రకటించాలి. బికాస్ ఈస్ కమింగ్ అగైన్, మరల తిరిగి నా రాజ్యంలో నేను వచ్చే వరకు దీన్ని ద్రాక్షరసాన్ని నేను ఉంటాను. అంటే ఆయన రావడం అనేది తథ్యం. వస్తూ ఆయన ఎక్కడుంటే, ఏసు ఎక్కడుంటే అక్కడే దేవుని రాజ్యం. అవుట్ ఆఫ్ బసిలియా అని చెప్పాను నేను, అంటే అవుట్ ఆఫ్ బసిలియా అంటే నడిచే దేవుని రాజ్యం. ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు అంటే మన మధ్యకు శరీరధారి వస్తున్నాడు, మళ్ళీ దేవుని రాజ్యం మన చుట్టూ. ఈ దేవుని రాజ్యంలో మనం అందరం ఆయనతో కలిసి సహపంక్తిని
సహభోజనము సమభాక్త్వపు ఈ మహావిందులో పాల్గొనేదానికి ఆయన రావాలి. ప్రతిసారి ఆయన బలదేవునికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని మీరు ప్రార్థించండి. మరణాత ప్రభు అన్నము ఆమెన్ ప్రార్థిస్తాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సర్వకాలములలో సర్వావస్థలలోనూ మాకు దేవుడుగా ఉన్న ఎల్షద్దాయి దేవ, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, మా మంచి కాపరి, మీరు మా మధ్య ఉన్నారన్న దానికి సత్యం, ఈ నీ శరీరం విరువబడిన దానికి చిందిని రక్తాన్ని కేంద్రంగా ఉంచుకొని మేము జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క ఈ బలి ఆరాధన మా జీవితాలను తండ్రికి సంధిస్తుంది నాయన. అది మా విశ్వాసాలకు కేంద్రంగా ఉందని నమ్మి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రమ్ము ప్రభువా, రమ్ము. నీ రాజ్యంలో మమ్మను కూడా భాగస్థులను చేసి తిరిగి మరలా నీతో ఈ సహబిందులో పాల్గొన పర్యంతము ఈ విశ్వాస యాత్రలో దినదినము తండ్రి ఈ అడుగులలో ప్రభు మాతో మీరుండి మా కొరకు మీరు ఇచ్చిన మీ శరీరము, మా కొరకు మీరు చిందించిన మీ రక్తంలో మేము పాలు పొందే భాగ్యము, పుణ్యము, ఆ ధన్యత మాకు ప్రసాదించమని యేసునామం పేరట వేడుకొంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.